ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం ప్రభువా. గతించిన కాలమంతయు మమ్మలను మీ కృప ద్వారా కాపాడి తిరిగినైనా మరొక నూతన దినములోనికి నడిపించి ఈ నూతన దినములో ఈ రాత్రికాల సమయమందు ఈ రీతిగా మీ పాద సన్నిధిలో విలువైన మీ మాటలు వినే భాగ్యమును మీ పిల్లలుగా మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ పిల్లలు మీ మాటలు వినుచుండగా తోడుగా ఉండండి. వినబడుతున్న ప్రతి వాక్యాన్ని ఆలోచించి అర్థం చేసుకునుటకు తగిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మీ మాటలు నాయన విని విడిచిపెట్టే వారంగా కాక విన్న మాటలకు విలువనిచ్చి నీ కొరకు ఉన్నతంగా బ్రతికి నీ చెంతకు చేరగలిగే భాగ్యమును మాకందరికీ ప్రసాదించమని కోరుకుంటూ క్రీస్తు యేసు ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీకందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నిత్య జీవమునకు, ఈరోజు మనం నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు ఎవరు, నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు ఎవరు అనే ఒక అద్భుతమైన సందేశాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు మనం నేర్చుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 48వ వచనాన్ని చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 48వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే, ఇక్కడ అన్యజనులు ఆ మాటలు విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఇక్కడ నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి అనే మాటలు రాయబడ్డాయి. అన్యజనులైన వారు దేవుని వాక్యాన్ని విని వాక్యాన్ని మహిమపరచిరి, నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు విశ్వసించిరి. ఎంతకు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు ఎవరు? ప్రియమైన దేవుని వారలారా, అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి దినాలలో తన సొంత ప్రజలైనటువంటి వారు, యూదులైనటువంటి వారు ఆయన వాక్యాన్ని తిరస్కరించారు. ఆయన వాక్యాన్ని వినడానికి ఇష్టపడలేదు, వ్యతిరేకించారు, ఆయనను ఇబ్బంది పెట్టాలనుకున్నారు. ఎన్నో శ్రమల పాలు కూడా చేశారు, మనకు తెలియనిది కాదు. అయితే వారి యొద్ద నుండి దేవుని యొక్క వాక్యాన్ని పౌలు గారు అన్యజనుల మధ్యకి తీసుకెళ్ళాడు. యూదుల మధ్య ప్రకటించినటువంటి పౌలు గారు అన్యజనుల మధ్యకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించినప్పుడు అన్యజనులు వారి చెప్పినటువంటి వాక్యాన్ని వాళ్ళు మహిమపరిచినట్టుగా వ్రాయబడింది. అక్కడ మనం ఆ మాటలో చూస్తే అన్యజనులు దేవుని వాక్యాన్ని మహిమపరిచారు, ఎంతో గొప్ప చేశారు వాక్యాన్ని. యూదులేమో విసర్జించారు, అన్యజనులేమో దేవుని వాక్యాన్ని మహిమపరిచారు. ఇక్కడ వ్రాయబడిన ప్రత్యేకమైన మాట నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు విశ్వసించిరి. ఎందుకు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు ఎవరు? నిత్య జీవము అనగా నిత్యము దేవునితో జీవించే అవకాశం, నిత్యము పరలోకంలో ఉండేటటువంటి అవకాశం కొంతమందికి ఉందట. వారెవరంటే నిత్య జీవము నిమిత్తమై దేవుని చేత నిర్ణయింపబడిన వారు. అంటే ఈ ప్రపంచంలో కొంతమంది నిత్య జీవము కొరకై నిర్ణయింపబడిన వారు ఉన్నారు. కొందరిని దేవుడు నిత్య జీవానికి నిర్ణయించారు. వాక్యంలో చూస్తే మరికొంతమందిని నరకం కొరకు ఆయన ఏర్పాటు చేసినట్టుగా వ్రాయబడింది. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చూడగలిగితే, సొలొమోను గారు చెబుతున్న మాటలు సామెతలు 16వ అధ్యాయము 4వ వచనం,
యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగ చేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగ చేసాడట చూసారా నాశన దినము కొరకు అంటే నరకము కొరకు నిత్య నాశనమునకు వెళ్ళుట కొరకు ఆయన భక్తిహీనులను కలుగ చేసాడని రాయబడింది కొందరేమో నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారైతే మరికొందరు నాశనము కొరకు నియమింపబడిన వారు నాశన దినము కొరకు నిర్ణయింపబడిన వారు నియమింపబడిన వారు ఇక్కడ మనకు కనబడుతున్నారు అంటే ఈ ప్రపంచంలోకి వస్తున్న ఈ మానవాళిని గురించి మనం ఆలోచిస్తే కొందరిని నిత్య జీవం కొరకు కొందరిని నిత్య నాశనము కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నట్టుగా మనం చూస్తాం ఆలోచించండి బైబిల్లో ఇలాంటి వాక్యాలు చాలా మంది చదువుకొని దేవుడు ఏంటండి ఇలా ఉన్నాడు కొంతమందిని నిత్య జీవం కోసం నిర్ణయించడం ఏంటి కొంతమందిని నిత్య నరకం కొరకు సిద్ధపరచడం ఏంటి ఇది దేవుళ్ళో ఉన్న స్వార్థం కాదంటారా ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు కొందరిని అలా ఎందుకు నిర్ణయించాడు కొంతమందిని ఇలా ఎందుకు నిర్ణయించాడు అందరిని పరలోకం కొరకు నిర్ణయించుకోవచ్చు కదా అందరిని పరలోకం కోసమే ఆయన ఏర్పాటు చేసుకోవచ్చు కదా అనే మాటలు చాలా మంది మాట్లాడుతుంటారు ఈ మాటల్లో ఉన్న భావాలు మనం ఆలోచిస్తేనండి దేవుడికి భవిష్యత్తు తెలుసు ఎవరైతే దేవుని కోసం భవిష్యత్తులో బ్రతకరో ఎవరైతే ఆయన కొరకు బ్రతుకుతారో ఆయనకు తెలుసండి ఆయన కొరకు బ్రతికిన వారిని నిత్యజీవం కొరకు ఆయన కొరకు బ్రతకకుండా భక్తిహీనులుగా బ్రతికిన వారిని నిత్య నరకం కొరకు సిద్ధపరచడం అది అన్యాయమా ఆలోచించండి ఈరోజు మనుషులకు భవిష్యత్తు తెలియదు గనక ఇలా మాట్లాడుతుంటారు కొంతమందిని నిత్య జీవం కొరకు కొంతమందిని నిత్య నరకం కొరకు దేవుడు ఎందుకు సిద్ధపరుస్తున్నాడని ఆయన నిర్ణయాలు అద్భుతంగా ఉంటాయి ఆయన నిర్ణయాలు అందరికీ అర్థం కావు దేవుని నిర్ణయాలు మనకు అర్థం కావాలంటే బైబిల్ బాగా చదవాలి బైబిల్ గ్రంథంలో చూస్తే కొంతమంది పుట్టక ముందే దేవుని కొరకు నిర్ణయింపబడిన వారు కనబడతారు మనకి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనము 15వ వచనం 10వ వచనం నుండి 15వ వచనం వరకు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చూడగలిగితే అంతే కాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకును ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏషావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయము కలదా అట్లన రాదు అంటున్నాడండి ఇక్కడ జాగర్తగా ఈ వాక్యాలు మనం ఆలోచిస్తే రిబ్కా గర్భములో తన పిల్లలు ఉండగానే పిల్లలింకా పుట్టి ఇంకా రిబ్కాకు పిల్లలు ఇంకా పుట్టలేరట ఇస్సాకు భార్య కదండి రిబ్కా ఆ రిబ్కాకి ఇంకా పిల్లలు పుట్టలేదు వాళ్ళు ఇంకా గర్భంలోనే ఉన్నారు మేలైనా కీడైనా చేయలేదట ఆమె గర్భవతి అయినప్పుడు ఇంకా వాళ్ళు ఈ లోకానికి రాకముందే ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక అంటే వాళ్ళు వచ్చి ఈ భూమి మీదకు మంచి చెడులు చేయకముందే క్రియల మూలముగా కాక అంటే ఇంకా వాళ్ళు భూమి మీదకు రాలేదు ఏషావు యాకోబులు ఇంకా మంచి చెడులు అన్నవి వాళ్ళు జరిగించలేదు తల్లి గర్భంలోనే ఉన్నారు అయితే దేవుడు అంటున్నాడు పిల్లలింకా పుట్టక మునిపే మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు ఏషావు యాకోబుకి ఏమవుతాడట దాసుడైపోతాడు తర్వాత దేవుడు అంటున్నాడు నేను యాకోబును ప్రేమించి తిని ఏషావును
ద్వేషించితిని. ఈ వాక్యం కూడా చదువుకొని బైబిల్ వ్యతిరేకులైన వాళ్ళు మీ దేవుడు ఏంటండి ఎలా ఉన్నాడు ఆయన మనస్తత్వం ఏంటి మాకు అర్థం కావటం లేదు ఇంకా రెబ్కా గర్భంలోనే పిల్లలు ఉన్నారు ఈ ఏషావు యాకోబులు ఇంకా భూమి మీదకే రాలేదు ఒకనేమో ద్వేషించాడట ఒకనేమో ప్రేమించాడట ఏదైనా చెడ్డ పని చేసినప్పుడు ద్వేషించాలి కానీ అసలు ఇంకా మంచి చెడులు చేయకముందే ఒకన్ని ద్వేషించడం ఏంటి ఒకన్ని ప్రేమించడం ఏంటి ఇది స్వార్థం కాదా ఇది అన్యాయం కాదా ఇది అక్రమం కాదా అని మాట్లాడుతున్నారు దేవునిలో అన్యాయం కలదా ఆలోచించండి వీళ్ళ ఆలోచన ఏంటంటే వీళ్ళకి భవిష్యత్తు తెలియదు కదండి బైబిల్ వ్యతిరేకులైన వాళ్ళకి బైబిల్ వ్యతిరేకించే వాళ్ళకి భవిష్యత్తు తెలియదు గనుక వాళ్ళు ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆలోచిస్తుంటారు ఇంకా పుట్టలేదు తల్లి కడుపులోనే ఉన్నారు మేలు కీడులు ఇంకా చేయలేదు కాబట్టి వాళ్ళని దేవుడు ఇలా చేయకూడదు అని మాట్లాడుతున్నారండి ఒకణ్ణి ప్రేమించడం ఏంటి ఒకణ్ణి ద్వేషించడం ఏంటి ఇది అన్యాయం కదా అంటున్నారు ఇక్కడ దేవుని సంకల్పాన్ని మనం ఆలోచిస్తే దేవుని ఆలోచనలను మనం ఆలోచించగలిగితే భవిష్యత్తులో వీళ్ళు తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఏషావు ఎలా బ్రతుకుతాడో దేవుడికి తెలుసు యాకోబు ఎలా బ్రతుకుతాడో దేవునికి తెలుసు ఆయనకు భవిష్యత్తు తెలుసు భవిష్యత్తులో ఎవరు ఆయన కొరకు గొప్పగా బ్రతుకుతారో తెలుసు యాకోబు భూమి మీదకి వచ్చిన తర్వాత యాకోబు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా బ్రతికాడో మనకు తెలియనిది కాదండి ఆ దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగి బ్రతికాడు నిజంగా ఆ దేవుని కోసం తన పిల్లల్ని పెంచాడు చాలా గొప్పగా ఈ లోకంలో బ్రతికాడు అందుకే నేను యాకోబు దేవుడను అంటాడు దేవుడు మరి ఏషావు ఎలా బ్రతికాడు అంటే ఈ భూమి మీదకు ఏషావు వచ్చిన తర్వాత దేవుని ఆశీర్వాదాలని విసర్జించిన వాడుగా కనిపిస్తాడు ఆకలితో వచ్చినప్పుడు తమ్ముణ్ణి భోజనం పెట్టమన్నాడు నీ ఆశీర్వాదాలు నాకు ఇస్తే నీ జ్యేష్ఠతో హక్కు నాకు ఇస్తే నేను భోజనం పెడతానని తమ్ముడు చెప్పినప్పుడు నాకెందుకురా చచ్చిపోయే నాకు ఆశీర్వాదం అన్నాడే అంటే దేవుని ఆశీర్వాదం యొక్క విలువను ఎరుగని వాడై వాటిని ద్వేషించాడు వాటిని విసర్జించాడు ఎలా బ్రతుకుతాడన్న సంగతి దేవునికి తెలుసు అందుకే ఏషావును దేవుడు ఏం చేశాడంట ద్వేషించాడు యాకోబును ప్రేమించాడు నిజంగా యాకోబు గారి బ్రతుకు కాలాన్ని మనం ఆలోచిస్తానండి ఎక్కడికి వెళ్ళినా ఆయన దేవుని కోసం ఒక బలిపీఠం కట్టి అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు చక్కగా దేవుని కోసం బ్రతికాడు భవిష్యత్తు ఎరిగిన వాడు గనుక దేవుడు తల్లి గర్భంలో ఉండగానే అంటున్నాడు నేను ఏషావును ద్వేషించాను యాకోబును ప్రేమించాను చూసారా నిర్ణయం అయిపోయింది మరి నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు కూడా ముందుగానే నిర్ణయించబడ్డారు నిత్య నరకానికి నిర్ణయింపబడిన వారు ముందే ఇంకా వాళ్ళు పుట్టకముందే కొందరిని అటు కొంతమందిని ఇటు ఎందుకు నిర్ణయించాడు అంటే ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళు ఎలా బ్రతుకుతారన్న సంగతి దేవుడికి తెలుసు ఈరోజు క్రీస్తులోనికి బాప్తిస్మం పొంది మనమంతా దేవుని కోసం బ్రతుకుతున్నాం మనలను దేవుడు ఎప్పుడు నిర్ణయించాడటండి జగత్తు పునాది వేయబడక మునిపే తన కొరకు నిర్ణయించుకున్నానని రాయబడింది ఎఫేసియులకు రాసిన పత్రికలో ఎఫేసియులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం మనందరికీ తెలుసు తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కొరకు నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను మనలను అంటే దేవుని యొక్క వాక్యాన్ని విని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని సంఘంలో ఎవరైతే చేర్చబడ్డారో దేవుని కొరకు ఎవరైతే ఉన్నతంగా బ్రతుకుతున్నారో వారిని దేవుడు తన కొరకు ముందుగానే నిర్ణయించుకున్నాడట ఆ మాట చూడండి మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని చూసారా తన కోసం అంటే నిత్య జీవము కోసం నిత్య జీవాన్ని ప్రసాదించటం కోసం తన కొరకు నిత్యము తన వెంటే ఉండటం కోసం
తనతో కలిసి జీవించడం కోసం ఆయన మనలను నిర్ణయించుకున్నాడు తన కోసం అని రాయబడింది. మనలను ముందుగానే ఎంత ముందుగా జగత్తు పునాది వేయబడక ముందే అంటే ఈ ప్రపంచములో ఉన్న వాళ్ళను దేవుడు తన కొరకు ఎప్పుడు నిర్ణయించుకుంటున్నాడు అంటే జగత్ పునాది వేయబడక ముందే. మరి నిత్య నరకానికి ఎప్పుడు నిర్ణయించాడు అంటే వాళ్ళను కూడా జగత్తు పునాది వేయబడక ముందే. ఎందుకంటే ఈ ప్రపంచంలోకి ఎంత మంది వస్తారో వాళ్ళు ఎలా బ్రతుకుతారో అన్నది దేవుడికి బాగా తెలుసు గనక ఆయన ఇలా నిర్ణయించాడు. అది ఆయన నిర్ణయం, దాని మనం తప్పు పట్టడానికి వీల్లేదు. మనం భవిష్యత్తు తెలియక మాట్లాడతాం, ఆయనకు భవిష్యత్తు తెలుసు గనక ఆయన మాట్లాడతాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20వ వచనం నుండి కూడా మనం చూడగలిగితే అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడండి. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవరు, నాకే ఎదురు చెప్తావా అన్నాడు దేవుడు. నన్నెందుకు ఇలాగు చేసితివి, నన్నెందుకు ఇలాగు చేసితివి, నన్నెందుకు నిర్ణయించితివి ఈ విధంగా అని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక మొదలో నుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కొమ్మరి వానికి అధికారము లేదా? చూసారండి, ఒకవేళ మనం దేవునికి ఎదురుపోయి ఏంటి ప్రభువా నువ్వు కొంతమందిని నిత్య జీవం కోసం నిర్ణయించడం ఏంటి, మరలా నీవు నిత్య నరకం కొరకు కొంతమందిని నిర్ణయించడం ఏంటి, ఇది అన్యాయం కదా అంటే దేవుడు అంటున్నాడు, దేవునికి ఎదురు చూపుటకు నీవు ఎవడవు. ఓ మనుషుడా, దేవుడికి ఎదురు చెప్పుటకు నీవెవడవు, నన్నెందుకు ఇలా చేశావు అని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? తర్వాత అంటాడు, ఒక్క ముద్దలో నుండి ఒక ఘటము, ఘటము అంటే కొండ, కుమ్మరివాడు సారి మీద కొండను చేస్తున్నప్పుడు ఒక ముద్ద తీసుకుంటాడు, ఆ ఘనత కొరకు ఒక పాత్రను చేస్తాడు, అలాగే ఇంకొక ఘటమును ఇంకొక పాత్రను ఘనహీనత కొరకు చేస్తాడు. అంటే ఒకప్పుడు మన పూర్వీకులు మట్టి పాత్రలే వాడుకునేవాళ్ళండి. మన పూర్వీకులు మన తాతల కాలంలో ఉన్న మనుషులను ఆలోచిస్తేనండి, ఈరోజు మనం వాడుకునేటటువంటి వస్తువులు వాళ్ళ కాలంలో లేవు. వండుకోవడానికైనా ఏమైనా వస్తువులు దాచుకోవడానికైనా అన్నీ మట్టి పాత్రలే ఉండేవి. ధాన్యాన్ని కూడా మట్టి పాత్రలోనే దాచుకునేవాళ్ళు, వంటలు చేసుకున్నా మట్టి పాత్రలోనే చేసుకునేవాళ్ళు, నీళ్లు వేడి చేసుకోవాలన్నా మట్టి పాత్రలే, అన్ని విధాలుగా మట్టి పాత్రలు వాడుకునేవాళ్ళు. ఘనత కొరకు అంటే ఒకవేళ ఇంట్లో పెట్టుకున్న పాత్రగా అనుకుందామని, ఇంట్లో పెట్టుకునే పాత్ర ఘనత అనుకుంటే బాత్రూంలో కూడా కొన్ని పాత్రలు మనకు అవసరం ఘనహీనత కొరకు. మరి కుమ్మరివాడు ఆ కొండను చేసేటప్పుడు నన్ను ఎందుకు ఇలా చేసావనంటే ఏం చేస్తాడు కుమ్మరివాడు? దాని మీద ఒక దెబ్బ కొట్టాడంటే అది మరలా సతికిపోతుంది. కాబట్టి కుమ్మరివాడు ఏ కొండగానైనా మలుచుకోవచ్చు, అది ఘనత కొరకైనా కావచ్చు ఘనహీనత కొరకైనా కావచ్చు. తన కొరకు ఒక పాత్రను ఒక విధంగా మరొక పాత్రను మరొక విధంగా చేసుకోవడానికి కుమ్మరివానికి మంటి మీద అధికారం ఉన్నట్టుగా కొంతమందిని నిత్య జీవానికి కొందరిని నిత్య నరకానికి నిర్ణయించడానికి కూడా ఆయనకు అధికారం ఉంది. అందుకని ఆయన అన్యాయస్తుడేం కాదండి. భవిష్యత్తులో దేవుడు కోసం ఎలా ఎవరు బ్రతుకుతారో తెలుసు ఆయనకి, ఎవరు బ్రతకరో తెలుసు. అందుకే కొంతమందిని ప్రేమిస్తున్నాడు కొంతమందిని ద్వేషిస్తున్నాడు. యాకోబు దేవుని కోసం బ్రతికేవాడు గనక ప్రేమించాడు, ఏషావు దేవుణ్ణి ద్వేషించేవాడు గనక అతన్ని ఆయన ద్వేషించాడు. బైబిల్ తెలియక చాలామంది దేవుని నిర్ణయాలను తప్పుబడుతూ ఉంటారండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్తున్నారండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వాక్యాన్ని మనం చూడగలిగితే, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును త్రోసివేయను. చూసారా ప్రభు అంటున్న మాటలు? తండ్రి నాకు ఎవరినైతే అనుగ్రహించాడో ఆయన అనుగ్రహించు వారే నా యొద్దకు వస్తారు, ఎవరైతే నా యొద్దకు వస్తారో నేను ఎంత మాత్రమును వారిని
త్రోసివేయను. అంటే తండ్రి యేసుక్రీస్తుకు కొంతమందిని అనుగ్రహించాడట. ఆయనకు అనుగ్రహించిన వాళ్ళే ఆయన దగ్గరకు వస్తారు. చూసారండి, అంటే కొందరిని అనుగ్రహించడం ఏంటండి? నా తండ్రి నాకు అనుగ్రహించిన వారు నా యద్దకు వస్తారన్నాడండి. అంటే దేవుడు ఎవరినైతే నిర్ణయించాడో పరలోకం కొరకు వాళ్ళు ఎవరి దగ్గరకు వస్తారు? యేసుక్రీస్తు దగ్గరకు వస్తారు. నిజంగా మనం ఈరోజు దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నామంటే ఆ క్రీస్తు సంఘంలో క్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన నమ్ముకుని మనం బ్రతుకుతున్నాము అంటే దేవుడు ఆయనకు మనలను అనుగ్రహించాడు అని మనం విశ్వసించాలి. ఆయన అనుగ్రహించాడు కుమారుడైన క్రీస్తుకు. నా తండ్రి అనుగ్రహించిన వారే నా యొద్దకు వస్తారు, వచ్చిన వాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. మరి దేవుడు అనుగ్రహించాలంటే, దేవుని నిర్ణయంలో మనం ఉండాలంటే ఆయన మనలను ఆకర్షించాలట. క్రీస్తు దగ్గరికి ఎవరినైనా ఆయన పంపాలంటే దేవుడు ముందుగా వారిని ఆకర్షించాలని రాయబడింది. అక్కడే 6:44 చూడండి, ఎవరు ఆయన దగ్గరకు వస్తారో చూడండి, ఆయన అనుగ్రహించిన వారు ఎవరో చూడండి. 6:44 నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించాలి. ఈ ప్రపంచంలో ఎవరైనా నా దగ్గరకు రావాలి అంటే నా తండ్రి వానిని ఏం చేయాలి? ఆకర్షించాలి. నా తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడునూ నా యద్దకు రాలేడు. చూసారా? మరి మనం దేవుని దగ్గరకు వచ్చామంటే, దేవుని సంఘంలో మనం బ్రతుకుతున్నాము అంటే దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆకర్షించాడు. ఆయన ఆకర్షించాడండి. ఒకవేళ ఎవరైనా తప్పు పట్టొచ్చు ఈ వాక్యాన్ని, మరి ఆయన కొంతమందిని ఆకర్షించడం ఏంటండి, కొంతమందిని ఆకర్షించకుండా ఉండడం ఏంటండి అని. దేవుడు ఆకర్షించాలంటే ముందు మనం ఆయన దగ్గరికి రావాలి. ఈ ప్రపంచంలో ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో క్రీస్తు దగ్గరికి, తప్పనిసరిగా దేవుడు వాళ్ళని ఏం చేస్తాడండి? ఆకర్షిస్తాడు. అయస్కాంతం ఉంటుంది, దానికి ఒక గుణం ఉంది, ఆకర్షించుకునే గుణం, ఆకర్షించే శక్తి అయస్కాంతానికి. ఎక్కడో వస్తువును పెడితే అది ఆకర్షించదు. దానికి సంబంధించిన, దాని జాతికి సంబంధించినటువంటి వస్తువును మనం కొంచెం దాని దగ్గరలోకి, అది ఆకర్షించుకునే స్థాయికి మనం తీసుకురావాలి. ఒక ఇనప ముక్కను మనం ఆ అయస్కాంతం దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కొంత దూరం ఉండగానే ఆ అయస్కాంతం దాన్ని ఆకర్షించుకుంటుంది. దాని పరిధిలోనికి దాన్ని మనం తీసుకురావాలి. అలాగే దేవుని సన్నిధిలోనికి ఎవరైనా రావడానికి ఇష్టపడి ఒకవేళ వాళ్ళు కదిలితే తప్పనిసరిగా దేవుడు వాళ్ళని ఆకర్షిస్తాడు. ముందు మనం కదలాలి. లోకంలో ఉన్నవాళ్ళు దేవుని మాటలు విని కదలాలి దేవుని సన్నిధికి రావడానికి. కదిలి ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు ఆ దేవుడు ఆకర్షించగలుగుతాడు. నా తండ్రి ఆకర్షించిన వారే నా యొద్దకు వస్తారు. చూసారని ఎంత మంచి మాట. నా తండ్రి ఎవరినైతే ఆకర్షిస్తాడో వాళ్లే నా యొద్దకు వస్తారు. నిజంగా మనం ఈరోజు వచ్చాము అంటే ఆయన మనల్ని ఆకర్షించాడు. ఆయన ఆకర్షించాడంటే మనం ఆయన మాటలు విని ఆయనకు దగ్గరకు వచ్చాం. మనం ఎవరైనా ఈ ప్రపంచంలో దేవుని చేత ఆకర్షింపబడాలంటే ముందు రావాలి, రావాలి. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు పిలుపునిచ్చారు. ప్రయాసపడి భారము మూసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడండి. వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. రావాలి. దేవుడు ఆకర్షించాలంటే మనం యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. అంతేగాని దేవుడేం పక్షపాతి కాదు, ఆయన అన్యాయసుడు కాదు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆకర్షిస్తాడు, ఆయన తన వారుగా మార్చుకుంటాడు. ఇంతకీ నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు ఎవరు అంటే మనకు అర్థమవుతుంది. ఈరోజు క్రీస్తును నమ్మి బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడి బ్రతుకుతున్న వాళ్ళే నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు. మరి సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ నిత్య జీవానికి వారసులు అవుతారా అంటే, వచ్చిన వాళ్ళలో కూడా కొంతమంది డూప్లికేట్ ఉండొచ్చు. ఆయన కొరకు తుది శ్వాస విడిసేంత వరకు ఈ జీవితకాలం అంతా ఎవరు ఆయనకు నమ్మకంగా బ్రతుకుతారో తెలుసండి ఆయనకి. అలా బ్రతికిన వారు మాత్రమే దేవుని రాజ్యం కొరకు నిర్ణయింపబడిన వారని మనం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో నిత్య జీవానికి వారసులు ఎవరో రాయబడింది.
ఎవరెవరిని దేవుడు నిత్య జీవానికి వారసులుగా నిర్ణయించుకుంటున్నాడో వ్రాయబడింది. ఆ మాటలు కనుక మనకు అర్థమైతే నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాళ్ళు ఎవరో మనకు తేలికగా అర్థమవుతుంది. ఒకసారి యోహాను సువార్త, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం 36వ వచనం రెండు మాటలు చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవం పొందేది ఎవరట? నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు ఎవరు? యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు. అక్కడ అదే ఉంది కదండి, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచాలి. ఈరోజు మనం ప్రపంచంలో ఎవరు నిత్య జీవం కొరకు నిర్ణయింపబడిన వాళ్ళో తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలంటే ఇదిగో బైబిల్ని బట్టే. బైబిల్ చెబుతుంది ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని నిత్య జీవం కోసం ఆయన ఏర్పాటు చేశాడట. తన కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. 36వ వచనం చూడగలిగితే 36వ వచనంలో కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవము గలవాడు. అంటే నిత్య జీవానికి దేవుడు ఎవరిని నిర్ణయించాడు అంటే ఈ లోకంలో పుట్టి దేవుని తెలుసుకొని యేసుక్రీస్తునందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వారిని నిత్య జీవం కొరకు దేవుడు నిర్ణయించాడు. విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు ఇంకా ఏం చేయాలో చూడండి. నిత్య జీవానికి వెళ్ళాలంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనంలో చూడగలిగితే అక్కడ ఒక మాట చెప్తున్నాడండి. మత్తయి సువార్త 19:29లో నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కా చెల్లెలనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను విడిచిపెట్టు ప్రతి వాడు 100 రెట్లు పొందును. ఇది మాత్రమే కాక నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు. ఇంతకీ నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే వాళ్ళు ఎవరు? నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాళ్ళు ఎవరంటే ఈ లోకంలో ఎవరైతే యేసుక్రీస్తుని ఎక్కువగా ప్రేమిస్తున్నారో. ఆయన అదే చెప్పాడు కదండి, నాకంటే ఎక్కువగా ఎవరైనా ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు నాకు పాత్రులు కాదు. మరి ఏం చేయాలి? అన్నదమ్ములనైనా అక్క చెల్లెలనైనను బంధువులనైనను భార్యనైనను భర్తనైనను తల్లిదండ్రులనైనను భూములనైనను ఇండ్లనైనను నా కొరకు ఎవరైతే విడిచిపెడతారో, అంతేనా, విడిచిపెట్టువారు నా రాజ్యానికి పాత్రులు. ఈ లోకంలో దేవుని రాజ్యానికి నిర్ణయింపబడిన వాళ్ళెవరో మనం ఈజీగా తెలుసుకోవచ్చండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. తర్వాత ఈ లోకంలో యేసుక్రీస్తు కంటే ఎవరిని కూడా ఎక్కువగా చూడకూడదు, ఆయననే ఎక్కువగా ప్రేమించాలి. ఆయన కొరకు ఈ కుటుంబంలో రక్త సంబంధాలు ఏం చేయాలంటే విడిచిపెట్టాలట. ఆ విడిచిపెడితే 100 అంతలుగా ఈ లోకంలో ప్రతిఫలమే కాకుండా రాబో లోకంలో నిత్య జీవాన్ని కూడా ఆయన ప్రసాదిస్తాడు. మరి ఈరోజు తల్లిదండ్రుల కంటే యేసుక్రీస్తునే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నారా? అన్నదమ్ముల కంటే యేసుక్రీస్తునే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నారా? యేసుక్రీస్తు కోసం అన్నదమ్ములను కానీ అక్క చెల్లెలను కానీ తల్లిదండ్రులను కానీ భూములను కానీ తమకున్న ఆస్తులను కానీ విడిచిపెట్టేవారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ విడిచిపెట్టగలిగితే 100 అంతలుగా ఇస్తాడట. నిజమేనా? ఈ లోకంలో మనల్ని కన్న తల్లిదండ్రులు విడిచిపెడితే 100 అంతలుగా ప్రతిఫలం. ఎంతమంది తల్లిదండ్రులు మనకు వస్తారో చూడండి. అన్నదమ్ములను ఈ లోకంలో వదిలిపెట్టామనుకోండి, సంఘంలోకి వస్తే మనకు తల్లిదండ్రులు ఎంతమంది, సంఘంలోకి వస్తే మనకి అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారు, అక్క చెల్లెలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని స్థలాలు మనవి, మన దేవుని పిల్లలు మన సోదరులు ఉన్న ప్రతి ప్రాంతం మనదే కదా, ఎన్నో ఇండ్లు ఈరోజు దేవుని పిల్లలు ఉన్నాయి, అవన్నీ మనవి కాదా? 100 అంతలుగా ఇస్తాడట. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవాన్ని కూడా ఆయన ప్రసాదిస్తాడట. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ యేసుక్రీస్తు కోసం ఇదిగో వీళ్ళని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళే నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారని మనం అర్థం చేసుకోవాలి. నిత్య జీవానికి నిర్ణయింపబడ్డారంటే మరి వాళ్ళని మనం ఎలా తెలుసుకోవాలి?
యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు చెప్పినట్టుగా బ్రతికితే వాళ్ళు తప్పనిసరిగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. వారే నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు. రోమీయులకు రాసిన పత్రిక చూద్దాం. రోమా పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి మీరు చూడగలిగితే ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ఇక్కడ చూడండి ఏం చేయాలట. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవాలంటే ఇదిగో ఆయన చెప్తున్న పని. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మన నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాళ్ళుగా చూడొచ్చండి. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవాన్ని ఇస్తాడట. ఎవరికి ఇస్తాడు? మహిమను ఘనతను. ఇక ముందు ఏమన్నాడండి? సత్క్రియలు ఓపికగా చేయాలట. మళ్ళా ఎవరండి నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాళ్ళు? సత్క్రియలను ఓపికగా చేసేవాళ్ళు. తర్వాత దేవుని యొక్క మహిమను దేవుని ఘనతను ఆయన అక్షయతను ఆయన ఇచ్చే అక్షయతను ఎవరైతే ఈ లోకంలో వెతుకుతుంటారో వారే నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాళ్ళు. ఎంత బాగుందా వాక్యం. అంటే ఈ లోకంలో దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న వాళ్ళు ఈ కార్యక్రమాల్లో గనక ఉంటే మనం వెంటనే అనుకోవచ్చు వీరెవరంటే నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాళ్ళు. ఇక అందులో అనుమానం ఏమీ లేదు. సత్క్రియలను ఓపికగా చేస్తారట. ఓపిక ఏమండి? దేవుని పనులు చేయాలంటే మనకి ఎంతో ఓపిక ఉండాలి. ఎందుకంటే అవమానించేవాళ్ళు కొంతమంది, ద్వేషించేవాళ్ళు ఇంకొంతమంది, ఏమండి రకరకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎంతోమంది. అందుకోసం మనం ఏం చేయాలట? సత్క్రియలను ఓపికగా. వాళ్ళు ఎవరో ఏదో అన్నారని మనం దేవుని పని చేయకుండా మానుకోకూడదట. ఓపికతో చేయాలి. ఓపికతో ఆయన మహిమను వెతకాలి, ఆయన ఘనతను వెతకాలి, ఆయన అక్షయతను వెతుకు వారికి ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్న దినాలలో ఒక ఆయన వచ్చి నిత్య జీవానికి వారసునవుటకు నేను ఏ మంచి కార్యం చేయాలని అడుగుతున్నాడండి. ఒకసారి ఆ మాట మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చూడగలం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుండి చూడగలిగితే ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు. ఆయనకు ఒక విషయం అర్థమైంది, నిత్య జీవాన్ని నేను పొందాలంటే దేవుడు నాకు నిత్య జీవాన్ని ప్రసాదించాలంటే ఏదో ఒక మంచి కార్యాన్ని నేను చెయ్యాలి. ఆ మంచి కార్యం చేయకపోతే ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడం. ఏ మంచి కార్యం చేయాలి? ఏమండి ఏ పనులు దేవుని కోసం చేయకపోతే ఆయన నిత్య జీవానికి ఎలా నిర్ణయించుకుంటాడు? ఆలోచించండి మీరు. దేవుని కోసం బ్రతకక, దేవుని నమ్మక, దేవుని కార్యాలు ఓపికతో చేయక, దేవుని కొరకు దేనిని విడిచిపెట్టక, తన కొరకు తమ శరీర సుఖాల కోసం బ్రతుకుతుంటే వాళ్ళని దేవుడు ఎలా నిర్ణయించుకుంటాడు? ఎవరిని పడితే వాళ్ళని నిత్య జీవానికి నిర్ణయించుకుంటాడు ఆయన? సత్క్రియలను ఓపికగా చేసేవాళ్ళు, ఆ దేవుని కోసం ఏదైనా ఒక మంచి కార్యం చేసేవాళ్ళు నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారండి. ఆయన అదే అడుగుతున్నాడు, నిత్య జీవానికి వారసునగుటకు నేను ఏ మంచి కార్యము చెయ్యాలి అని అడుగుతున్నాడండి. అప్పుడు మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒకడే. ఆ మంచివాడైన దేవుడు ఏం చెప్పాడు? ధర్మశాస్త్రములో ఆజ్ఞలన్నీ పాటించమని చెప్పాడు కదా. ఆ ధర్మశాస్త్రంలో దేవుడు ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో వాటిని పాటించు, నీవు నిత్య జీవానికి వారసుడవు అవుతావు అని ప్రభువు చెప్పాడండి. అప్పుడు అతనేమన్నాడు? చిన్నప్పటి నుండి నేను, బాల్యము నుండి నేను అనుసరిస్తున్నానని చెప్పాడండి. 21వ వచనం చూడండి. అందుకు యేసు, ఇక నీవు పరిపూర్ణుడు కావాలి, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానని చెబుతున్నావు బాగుంది, నీవు నిత్య జీవానికి వారసుడు కావాలి అంటే, నీవు పరిపూర్ణుడు కావాలనుకుంటే ఒక పని చేయాలి, నీవు పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇవ్వాలి, అప్పుడు పరలోకమందు నీకు చాలండి. అంటే పరలోక రాజ్యంలో నీవు ప్రవేశించాలంటే ఆజ్ఞలను పాటించడంతో పాటు
నీకున్న ఆస్తిని కూడా బీదల కోసం ఖర్చు చేయాలి. బీదలు ఎవరో మనకు తెలుసు. సువార్త తెలియని వాళ్ళే బీదవాళ్ళని మనం ఎన్నోసార్లు బైబిల్లో చదువుకున్నాం. బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను అన్నాడు యేసుక్రీస్తు వారు. బీదలు ఎవరు అంటే సువార్త అందని వారు. అంటే సువార్త తెలియని వారి కోసం తమ ఆస్తులు ఎవరైతే త్యాగం చేసి దేవుని సువార్తను ప్రకటిస్తారో వాళ్ళకు దేవుడు తప్పకుండా పరలోక రాజ్యంలో చోటిస్తాడండి. మరి ఈరోజు దేవుని కోసం త్యాగాలు చేసే వాళ్ళు కనబడుతున్నారా మన క్రైస్తవ్యంలో? దేవుని నమ్ముకున్నాం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నారు కానీ ప్రభు చెప్పినట్టుగా ఎవరు బ్రతుకుతున్నారండి వీళ్ళు? ఒకవేళ ఎవరైనా ఇదో ఈ లక్షణాలతో క్రైస్తవ్యంలో మనకు కనబడితే, దేవుడు చెప్పిన ఈ పనులన్నీ చేసేవాళ్ళుగా కనబడితే మనం వెంటనే అనుకోవాలి నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాడు ఇతడే. ఆయన నిర్ణయించిన వాళ్ళు మనం తెలుసుకోవచ్చండి. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాళ్ళు ఎలా బ్రతుకుతారో బైబిల్లో ఉంది కాబట్టి, వాళ్ళు బ్రతికే విధానాన్ని బట్టి వీళ్ళు దేని కొరకు నిర్ణయింపబడ్డారు అని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా యేసుక్రీస్తు వారు తన రెండవ రాకడలో కొంతమందిని నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రెండు అంటాడు. అందరినా కొందరినా? కొంతమందిని. ఆయన వచ్చినప్పుడు ఆయన వారు రెండు గుంపులుగా చేయబడతారట. కుడివైపున ఒక గుంపు, ఎడమవైపున ఒక గుంపు. ఆయన ఏమంటాడు? ఎడమవైపున ఉన్న వాళ్ళని చూసి శపించబడిన వారలారా, వాళ్ళెవరట? దేవుని చేత శపించబడిన వారు. ఊరికనే శపించబడ్డారా వాళ్ళు? ఊరికనే నరకానికి నిర్ణయించబడ్డారా? కాదు. శపించబడిన వారలారా, నా యొద్ద నుండి మీరు పొండి, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాజ్ఞలోనికి పొండి. నేను ఆకలి కొన్నాను, మీరు పట్టించుకోలేదు. నేను దప్పిక కొన్నాను, మీరు పట్టించుకోలేదు. నేను పరదేశినై ఉన్నాను, మీరు పట్టించుకోలేదు. నేను దిగంబరిగా ఉన్నాను, పట్టించుకోలేదు. మీరేమీ చేయలేదు నా కోసం, కాబట్టి మీరు పొండి అంటున్నాడండి. మరి కుడివైపున ఉన్న వాళ్ళు ఎవరు? వాళ్ళు దేవుడు చెప్పినట్టుగా బ్రతికిన వాళ్ళు, దేవుని కోసం త్యాగాలు చేసిన వాళ్ళు. వాళ్ళతో అంటున్నాడు ఆశీర్వదించబడిన వారలారా. మత్తయి సువార్త 25:34 ఆయన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అన్నాడండి. నా తండ్రి చేత ఆశీర్వదించబడ్డారు. ఎప్పుడు? ఎప్పుడో నిర్ణయించాడు, ఎప్పుడో ఆశీర్వదించాడు, అవునా? ఆశీర్వదించబడిన వారలారా నా యొద్దకు రండి. యాకోబులాగా బ్రతికిన వాళ్ళనండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఏం చేయకుండా అన్నాడా ఆ మాట? వాళ్ళు ఏమీ చేయకుండానే మీరు రండి అంటున్నాడా? ఆయన ఆకలి కొంటే భోజనం పెట్టారట, దాహం వేస్తే దప్పిక తీర్చారట, పరదేశిగా ఉంటే చూడవచ్చారట, రోగిగా ఉంటే ఆయనను పరామర్శించారట. ఇవన్నీ చెబుతున్నానండి అక్కడ. కాబట్టి మీరు రండి. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తున్నారా? ఈ మాటలకు అర్థం ఏంటంటే ఒక వ్యక్తికి మనం వాక్యం చెప్పడమేనండి. ఈరోజు ఎంతోమందికి వాక్యం లేక ఆకలితో ఉన్నారు వాళ్ళు. ఎంతోమంది వాక్యం అనే ఆకలితో ఉన్నారు. వాళ్ళ ఆకలి తీర్చగలిగే వాళ్ళు ఎవరున్నారు? దిగంబరులుగా అంటే వాళ్ళకి మంచి జీవితం లేదు. వాక్యం చెప్పి వాళ్ళకి మంచి జీవితాన్ని ప్రసాదించే వాళ్ళు ఎవరున్నారు? అసలు వాక్యం కోసం కష్టపడే వాళ్ళు ఎవరున్నారు? ఈరోజు క్రైస్తవ్యాన్ని చూడండి. వారం వారం ఆదివారం వస్తే చక్కగా దేవుని సన్నిధికి వస్తారు, మంచి తెల్ల బట్టలు కట్టుకొని వస్తారు, పాట పాడతారు, ఏదో చిన్న కానుకిస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, వెళ్ళిపోతారు, ఏదో నాలుగు మాటలు వింటారు, అందులో కూడా ఆసక్తి ఉండదు. ఇలాంటి వాళ్ళు నిత్య జీవానికి వారసులు అవుతారండి. ఇదిగో ప్రభువు చెప్పినట్టుగా ఈ లోకంలో ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళని కనిపెట్టి చూస్తే మనకు అర్థమవుతుంది నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాడు ఇతడే. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. తిమోతి మొదటి పత్రిక 6:12 పౌలు గారు అన్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. చూసారండి, నిత్య జీవమును చేపట్టుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అన్నాడండి. ఈరోజు క్రైస్తవులు పోరాటం చేసేవాళ్ళుగా ఉన్నారా? పరలోకానికి వెళ్ళాలన్న ఆరాటం తప్ప
పరలోకం కోసం పోరాటం చేసే క్రైస్తవులు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఇక్కడ ఏమంటున్నారంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడుము అంటున్నారండి తన ఆత్మీయ కుమారుడు తిమోతికి. ఎందుకంటే నీవు ఈ లోకంలో పోరాడకపోతే నీవు జీవ కిరీటాన్ని దక్కించుకోలేవు. ఏమండి నిత్య జీవానికి నిర్ణయించబడిన వాళ్ళు ఎవరు? మనకు తెలియదు. మనం ఆయన నిర్ణయంలో ఉన్నామో లేదో మనకి తెలియదు. మరి తెలియనప్పుడు మనం ఎలా పరలోకానికి వెళ్తాం? ఎలా వెళ్తామండి? నిత్య జీవానికి నన్ను కూడా దేవుడు నిర్ణయించాడని మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం? అంటే ఇదిగో దేవుడు చెప్పినట్టుగా ఇవన్నీ ఎవరైతే చేస్తారో, లేకపోతే మనం కూడా ఇవన్నీ కూడా చేస్తుంటే మనకు అర్థమైపోవాలి, ఓహో ఇవన్నీ నేను చేస్తున్నాను, ఇదిగో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను, ఈ లోకంలో ఆయన ప్రేమించినంతగా నేను ఎవరిని ప్రేమించట్లేదు, సత్క్రియలను కూడా నేను ఓపికగా చేస్తున్నాను, దేవుని మహిమ కోసమే నేను ఆలోచిస్తున్నాను, ఆయన్నే నేను వెతుకుతున్నాను, అంతేకాదు ఆయన ఆకలి తీర్చగలుగుతున్నాను, నా ధనాన్ని ఆయన కోసం ఖర్చు పెట్టగలుగుతున్నానని ఒకవేళ మనకు నమ్మకం కలిగితే నేను కూడా నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాళ్ళని వాళ్ళలో ఉన్నవాడినేనని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అన్నాడు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలట. పోరాటం అంటే మనుషులతో కాదు కదా, మన పోరాటం ఎవరితో? అపవాదితో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మన పోరాటం అండి. అపవాది మీద మనం పోరాటం ఎలా చేయాలి ఆలోచించండి. వాడు లేనిపోని ఆశలన్నీ మనకి ప్రకృతిలో చూపిస్తుంటాడు. అవే బైబిల్లో చెప్పబడ్డాయి, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము. వాటిని మనం జయించగలిగితే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడినట్లే. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము అంటున్నాడండి. పోరాడమన్నాడా? నీవు కూడా నిర్ణయించబడిన వాళ్ళు ఉన్నావు, నువ్వు ఎలా బ్రతికినా పర్లేదు అంటున్నాడు పౌలు గారు. నిత్య జీవానికి కొంతమందిని ఆయన నిర్ణయించుకున్నాడు ఆయన. ఇక నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, శుభ్రంగా నీ జీవితం ఏందో నువ్వు జీవించానని అనలేదండి. వాళ్ళు ఎవరో మనకు తెలిస్తే కదా, తెలియదు. అసలు నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాళ్ళలో మనం ఉన్నావు లేదు మనకు తెలియదు. ముందు తెలియనప్పుడు ఏం చేయాలి? ఆయన చెప్పినట్టుగా మనం బ్రతికితే, ఆ జీవితం మనలో ఉన్నట్టుగా మనకు అర్థమైతే నేను కూడా నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాడిని అని మనం తెలుసుకోవచ్చు. పౌలు గారికి కూడా తెలియదు కదండి, అందుకే ఆయన కూడా ఏం చేశాడు? మంచి పోరాటం పోరాడాడు. అందుకే ఆయన అంటాడు చివరి రోజుల్లో 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడి తిని అంటాడు ఆయన. 2 తిమోతి 4:7 ఆయన అంటున్నాడు మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసాన్ని కూడా నేను అంతవరకు కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అది నాకు మాత్రమే కాదు, ఆ క్రీస్తు న్యాయాధిపతి అయిన క్రీస్తు వచ్చినప్పుడు తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఆయన అనుగ్రహిస్తాడని చెప్పాడు. చూసారా? అంటే నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాళ్ళలో మనం ఉన్నామో లేదో మనకు తెలియనప్పుడు మనం ఏం చేయాలి? ఆయన ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకాలి. ఇలా బ్రతికితే తప్పనిసరిగా మనం నిత్య జీవానికి వారసులమవుతాం. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాళ్ళలో మనం కూడా ఒకళ్ళగా ఉంటాం. కాబట్టి నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాళ్ళు ఎవరంటే, నేను చెప్పిన మాటలు చూస్తే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, అలాగే ఆయన నామము నిమిత్తం ఈ లోకంలో ఎన్నింటినో విడిచిపెట్టిన వాళ్ళు, సత్క్రియలను ఓపికగా చేసేవాళ్ళు, అంతేకాదు ఆయన ఆకలి తీర్చగలిగేవాళ్ళు, మంచి పోరాటం పోరాడగలిగేవాళ్ళు. ఇలా మనం ఇవన్నీ చేయగలిగితే తప్పనిసరిగా నిత్య జీవానికి వారసులం అవుతాం. ఆయన నిర్ణయంలో మనం ఉన్నామో లేదో తెలియనప్పుడు ఇవన్నీ మనం చెయ్యాలి. ఆయన నిర్ణయంలో ఉన్నామని అర్థమైతే చేయకపోయినా పర్వాలేదు. ఆయన నిర్ణయంలో పరలోకపు లెక్కల్లో మనం ఉన్నామో లేదో మనకు తెలియనప్పుడు, అది తెలియపరచబడినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలి. కాబట్టి ప్రభువు చెప్పిన ఈ మాటల ప్రకారంగా మనం జీవిస్తే తప్పనిసరిగా మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఆయనకు భవిష్యత్తు తెలుసు గనక, ఎవరు బ్రతుకుతారో ఎవరు బ్రతకరో ఆయనకు తెలుసు గనక, నేను కొంతమంది నిర్ణయించానన్నాడు.
బ్రతికే వాళ్ళని నేను పరలోకం కోసం నిర్ణయించాను, నా కొరకు బ్రతకని భక్తిహీనులను నాశన దినము కొరకు నిర్ణయించాను అన్నాడు. భక్తిహీనులుగా బ్రతికారు కాబట్టి నాశన దినం, ఆయన చెప్పినట్టుగా బ్రతికారు కాబట్టి నిత్య జీవం. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా ఎవరు బ్రతికినా వాళ్ళు నిత్య జీవానికి వారసులు అవుతారు, నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాళ్ళలో వాళ్ళు ఒకళ్ళు అవుతారు. ఇలా బ్రతికిన వారి నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రపంచాన్ని మీరు కలుగు చేయకముందే, జగత్తు పునాది వేయబడక ముందే కొంతమందిని నీ కొరకు నిర్ణయించుకున్నారు అని నాయన మీ లేఖనాల్లో మేము చూస్తున్నాం. నిత్య జీవానికి ఎవరైతే నిర్ణయింపబడతారో వారు నాయన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారని మేము తెలుసుకున్నాం. ఆ రోజు పౌలు బర్నబాలు వాక్యం చెప్తున్న కాలంలో యూదులైన వారు విసర్జించగా అన్యజనుల మధ్యకు వాళ్ళు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారు వాక్యాన్ని బట్టి సంతోషించారు, ఆ వాక్యమును మహిమపరిచారు. నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాళ్ళు విశ్వాసం ఉంచారని మేము చదువుకుంటున్నాం. మేము కూడా అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే మేము కూడా నిత్య జీవానికి నిర్ణయింపబడిన వాళ్ళ లెక్కల్లో ఉంటామని మీ పిల్లలకు చెప్పాను. ఎలా బ్రతకాలని మీరు చెప్పారో మేము అలా బ్రతికి మీరున్న పరలోక రాజ్యానికి మేము వారసులం కావడానికి కృప చూపమని కోరుకుంటూ ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.